మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్న నేరెళ్ల బాధితుడు కోలా హరీష్. సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావుకు నేరెళ్ల బాధితుల నిరసన సేగ తప్పడం లేదు. దీనిని గమనించిన పోలీసులు మంత్రి ఆదేశాలతో గత కొద్ది నెలలుగా బాధితుల ఇంటి ముందట పోలీసులు గస్తీ ఏర్పాటు చేసి వారిని నిలువరిస్తున్నారు. తాజాగా శనివారం రోజున సిరిసిల్ల పర్యటన కోసం విచ్చేసిన మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని నేరెళ్ల వద్ద అడ్డుకోవడానికి బాధితుడు కోలా హరీష్ ప్రయత్నించాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హరీష్ మాట్లాడుతూ అప్పట్లో నేరెళ్ల వద్ద జరిగిన ఘటనలో తమపై థర్డ్ డిగ్రీ ఉపయోగించిన పోలీసులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తమకు కూడా న్యాయం చేయలేదని హరీష్ ఆరోపించాడు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నేరెళ్ల బాధితులకు మంత్రి పరిహారం అందించాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. ఎప్పుడే హలో ఎవరు పట్టింది?